మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి పర్యటనలో భాగంగా కొలనుపాక జైన దేవాలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఆయనకు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీల ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. కొలనుపాకలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని అభిషేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో రాష్ట గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సోమేశ్వర ఆలయంలోని కోటిలింగాలను దర్శించుకున్నారు. ఆయనకు సోమేశ్వరాలయ పూజారులు ఆశీర్వచనాలు అందించి చిత్రపటాన్ని బహుకరించారు. ఇక భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.